మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గం నుంచి డాక్టర్ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి వారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని ఆదేశాలు తీసుకొని ఈరోజు నాగర్ కర్నూలు ప్రజల ముందుకు వచ్చి మిత్రుడు డాక్టర్ రాజేష్ను నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించమని మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి విచ్చేసిన ఇంత పెద్ద ఎత్తున స్వాగతం బలికినందుకు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా అదే విధంగా ఈ వేదిక మీద తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు మా సహజ మిత్రులు కామ్రేడ్లు సిపిఐ నాయకులు బాల నరసింహ గారు ఈ ప్రాంతానికి చిరపరిచితుడు మీ అందరికీ పిలిస్తే పలికే నాయకుడు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మంద జగన్నాథం గారు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలందరూ వేలాదిగా వచ్చి ఈరోజు ఈ సభను విజయవంతం చేసి నాగర్ కర్నూలు శాసనసభలో కాంగ్రెస్ జెండా ముప్పై ఏండ్ల తర్వాత ఎగురబోయతున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఈ ముప్పై ఏండ్లు ఒకే పేరు మోగుతుంది జనార్దన్ రెడ్డి అని అది నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు లేదా మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు నాగం జనార్దన్ రెడ్డి గారి గురించి మర్రి జనార్దన్ రెడ్డి చెప్పిండు మర్రి జనార్దన్ రెడ్డి గారి గురించి నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిండు ఆయన భాగవతం ఈయన చెప్పిండు ఈయన భాగవతం ఆయన చెప్పిండు కొత్తగా మా దామోదర్ అన్న చెప్పాల్సింది ఏమీ లేదు మీకు అందరికీ తెలిసిన పుస్తకమే వాళ్ళిద్దరి గురించి అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన మిత్రులని సంపూర్ణమైన మద్దతు అడగడానికి ఈరోజు నేను మీ ముందు నించున్నా దామోదర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు నలభై సంవత్సరాల నుంచి ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉండి నాడు రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో ఈరోజు నాకు నా కుటుంబానికి కూడా పెద్దలు దామోదర్ రెడ్డి గారు అంతే సన్నిహితులు ఆనాటి నుంచి ఈనాటి వరకు నీతికి నిజాయితీకి వారు మారు పేరు వారు వారు చెయ్యి చాలా మంచిది నాగం జనార్దన్ రెడ్డితో ఉన్నంత కాలం నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు మర్రి జనార్దన్ రెడ్డికి మద్దతు పలుకుతే నాగర్ కర్నూలుకి ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు చేసిండు ఈయనకు చేసిండు అందరి పరిపాలనను మీరు చూసిండ్రు అందుకే ఈరోజు మా అందరి సూచన మేరకు అటు నాగము మర్రో కాదు డాక్టర్ రాజేష్ రెడ్డిని ఇక్కడ గెలిపించడానికి పెద్దలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు నలభై ఏళ్ళు నిజాయితీగా మీకు చేసిన సేవకు ప్రతిఫలంగా రాబోయే ముప్పై ఏండ్లు మీకు అండగా నిలబడడానికి కష్టాలలో నష్టాలలో మీకు తోడుగా ఉండడానికి ఈ రోజు డాక్టర్ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఇక్కడ నియమించడం జరిగింది దామోదర్ రెడ్డి గారి అండతో తప్పకుండా రాజేష్ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడని నేను భావిస్తున్నా మిత్రులారా ఈరోజు మీడియా సోదరుల ద్వారా నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా నాడు నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు ముద్దుబిడ్డ మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ పాలమూరులో పుట్టిన నల్లమల్ల అడవుల్లో పెరిగిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇంత గొప్ప పెద్ద బాధ్యత చిన్న వయసులో నాకు ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్న మా యువమిత్రులను నేను అడుగుతున్న మా అక్కల్ని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్న మా సోదరుని మా రైతులని మా విద్యార్థులని మా నిరుద్యోగులని మా ఉద్యమకారులని మా అమరవీరుల కుటుంబాల సభ్యులను ఇవాళ మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు గ్రూపులకు గుంపులకు అతీతంగా ఈ పాలమూరు బిడ్డలందరూ మీ బిడ్డను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి మిత్రులాడ నాడైనా నేడైనా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక తెలంగాణలో కావచ్చు మనకు ఏది కావాలన్నా ఎవడినో అడుక్కునే పరిస్థితి ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరు వలసల మీద మన పేదరిక మీద మన వెనుకబాటు తనం మీద ప్రపంచానికి నమూనగా చూపించి వేలాది కోట్ల రూపాయలు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలకు తరలించుకున్నారు అందుకే ఇవాళ ఈ పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి ఎంతో మందికి ఎన్నో సార్లు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు అందలం ఎక్కించారు ఇవాళ మీ బిడ్డగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా మీ ముందు నిలబడి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా మనకు ఒక్క అవకాశం వచ్చింది ఈ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం సస్య సామలం అవుతుంది ఈ పాలమూరు పసిడి పంటలతోని పచ్చని పైరులతోని ప్రశాంతమైన వాతావరణంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను వ్యవసాయ కుటుంబం మారుమూరు ప్రాంతం నుంచి వచ్చిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నియమించి ఉద్దండలు హేమా హేమీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ అవకాశం రావడం అరుదు అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పాలమూరు బిడ్డలు ఈ వలస కూలీలు తట్టపని మారప తట్టపని పారపని మట్టి పని బొంబాయో దుబాయో వలసలు పోయే వలస కూలీలు వలస కార్మికులు మా బతుకులు బాగుపడతాయని మా పాలమూరు అభివృద్ధి చెందుతుందని రెండు వేల తొమ్మిదిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనం ఎంపీగా గెలిపించినాం మన భుజాల మీద మోచనం మన పల్లకిలో పాలమూరు నుంచి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో పాలమూరు పార్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడు నేను అడుగుతున్న ఈరోజు రావు నాడు కరీంనగర్ ప్రజలు నిన్ను ఓడిస్తారని అక్కడి ప్రజలు నిన్ను తిరస్కరిస్తారని అక్కడి ప్రజలు వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతారని నీకు తెలిసి పారిపోయి పాలమూరుకు వస్తే మేము నీకు అండగా నిలబడ్డాం మేము నిన్ను గెలిపించినాం నాడు నీకు పాలమూరులో ఊరు లేదు ఆ తర్వాత పార్లమెంటులో నోరు లేదు నీకు అయినా మేము ఆదరించినాం ఆదరించి నిన్ను అందలమెక్కిస్తే మాకు ఇంత అన్యాయం చేస్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మా వలసలు ఆగలేదు మా ఆత్మహత్య లాగలేదు మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు మా ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఇవాళ మేము మళ్ళీ అన్నమో రామచంద్రాని మళ్ళీ బస్సులు ఎక్కాల్సిందే భార్య బిడ్డలను వదులుకొని జంటలు జంటల్గా ముసలి తల్లిదండ్రులను కన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని మళ్ళీ గ్రామాలలోనే వదిలి వసే పరిస్థితి ఉంది ఈ నాగర్ కర్నూలు ఈ కొల్లాపూరి ప్రాంతం నుంచి వలసలు పోయినోళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తారు ఇవాళ నేను అడుగుతున్నా మేము సాధించిన తెలంగాణ మేము అండగా నిలబడ్డ తెలంగాణ మేము గెలిపించిన రావు ఇవాళ మాకెందుకు న్యాయం చేయలేదు మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు మా ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేవు మా ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఎందుకు మూసేసినవు మా విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు మా నిరుద్యోగులకు నిరుద్యోగ జీవన వృత్తి ఎందుకు ఇస్తలేవు మా ప్రాంతంలో చచ్చిపోయిన రైతులను కనీసం ఎందుకు పరామర్శిస్తలేవని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న మా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉన్న మా చెంచుల నుంచి మొదలు పెడితే మా లంబాడి సోదరుల వరకు మా పేదరికాన్ని మా బాధల్ని మా కష్టాలని మా గిరిజనులని ఆదుకోవడానికి మా జీవితాలలో వెలుగులు తీసుకురావడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలేదని నేను అడుగుతున్నా ఇవాళ అంటున్నాడు టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం తెస్తారని ఇంద్రమ్మ రాజ్యం వస్తే మనకేమొస్తుందని అడుగుతున్నాడు నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి ఆ సన్నాసికి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకుని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఏకమై ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము డిసెంబర్ తొమ్మిది నాడు ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం వస్తుంది దొరల రాజ్యాన్ని బొంద పెడతామని నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నేను శపథం చేస్తున్నా నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి జీవిత లక్ష్యం డిసెంబర్ తొమ్మిది దొరల రాజ్యాన్ని బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం దేవడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము ఆకలినైనా చంపుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టం నువ్వు అనుకుంటుండొచ్చు ఆ పో ఫుల్లో వెయ్యో పదివేలో ఇచ్చి మమ్మల్ని మభ్య మా ఓట్లు కొనుగోలు చేసి నువ్వు అందల ఎక్కాలని నువ్వు కలలు అంటున్నావేమో బిడ్డ ఇన్నాళ్ళు ఓపిక పట్టినం మా మంచితనం చేతగాని తనం కాదు మా పాలమూరు బిడ్డలు మర్యాదగా మాట్లాడితే అది నువ్వు మా చేతగాని తనం అనుకుంటున్నావేమో అది చేతగాని తనం కాదు మా మంచితనం మా మర్యాద మా మర్యాదను మా మంచితనాన్ని వదలము పాతరేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందంటావా నేను సన్నాసికి గుర్తు చేయదలుచుకున్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరాల ప్రియదర్శిని అదేవిధంగా శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ళు ఇచ్చినాం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు ఊరు చింతమడక చింతమడకలో నీ ఊరుకు రోటేసింది వేసింది ఇందిరమ్మ రాజ్యం నీ ఊర్లో బడి గుడి నీళ్ళ ట్యాంకు చివరికి నువ్వు చదువుకున్న బడి నువ్వు డిగ్రీ చదివిన సిద్దిపేటలో డిగ్రీ కాలేజు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసింది అదే కాదు ఇవాళ నీ కొడుకు అమెరికా పోయినా ఐటీ చదువులు చదివినా అంటుండు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసిందే ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ఇవాళ ఇదే కాదు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ఇరవై మూడు జిల్లాలకుండే రోజు ఇవాళ హైదరాబాదు నగరంలో వచ్చే డెబ్బై వేల కోట్ల ఆదాయం పది జిల్లాలకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఆ హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఫ్లైఓవర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హైదరాబాదు తాగునీటి కోసం కృష్ణానది జలాలు గోదావరి జలాలను తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీదను నీ కుటుంబం బిచ్చమెత్తుకొని బతికేది ఇవాళ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీదను ఎత్తుకొని బతికి అన్నమో రామచంద్ర అయ్య అయ్యా పది రూపాయలయ్యి నాకు క్వార్టర్ కావాలి పెగ్గు కావాలని పిచ్చమెత్తుకొని బతకటో నువ్వు కేసీఆర్ నువ్వు ఇంత విశ్వాస ఘాతకు నువ్వు ఇదే కాదు మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదట సింగిల్ విండో డైరెక్టర్ కు నిలబడ్డాడు ఏ పార్టీ నుంచయా కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్నాడు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నాడు నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రబ్బర్ చెప్పులేసుకొని తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసి నీ బతుకుని ఇచ్చిందే ఇందిరమ్మ రాజ్యం హరీష్ రావు అప్పుడే మర్చిపోయినవా ఎమ్మెల్యే కాకంటే ముందు హరీష్ రావును మంత్రిని చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సంగతి అప్పుడే మర్చిపోయింద్రా అని నేను అడుగుతున్నా అందుకే ఇయ్యాల ఇక్కడికి వచ్చిన పేదల్ని నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఈ తెలంగాణ ప్రజల్ని ఈ తెలంగాణకు దొరల రాజ్యం రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా ఇవాళ మీ చేతిలో ఉంది ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుద్ది ఇందిరమ్మ రాజ్యం వస్తే రెండు లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం ఇందిరమ్మ రాజ్యం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పసిడి పంటలతో పాలమూరుని అభివృద్ధి చేస్తాం ఇందిరమ్మ రాజ్యం వస్తే మా ఆడబిడ్డలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువులో చేసేవాడికి జీతం వచ్చినట్టు వాళ్ళ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతలలో వేస్తాం ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇవాళ పన్నెండు వందలు ఉన్న సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు ఇస్తాం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు బస్ ఎక్కుతే టికెట్ కొట్టాల్సిన పని లేదు అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా తీర్థయాత్రలకు పోయినా బిడ్డ చూడనికి పోయినా ఏడికి పోయినా బస్సు వస్తే చేయ చూపిస్తే బస్ ఆపుద్ది ఆడబిడ్డలను బస్సు ఎక్కించుకుంటారు ఒక్క పైసా బస్సుకి రాయి కట్టాల్సిన పని లేదు ఉచితంగా మా అక్కలకు మా పెద్దమ్మలకు బస్సు ప్రయాణం ఇవాళ సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలు ఇస్తుండే కేసీఆర్ సన్నాసి నీ లక్ష్యం మా కాదు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో లక్షతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో రైతు బంధు పథకం బంద్ రైతు ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకునే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తాం ఇదే కాదు మిత్రులారా చదువుకునే పిల్లలకు బ్యాంకు గ్యారంటీ కార్డు ఫీజులు కట్టుకోవాలన్నా కంప్యూటర్ కొనుక్కోవాలన్నా ల్యాప్టాప్ తెచ్చుకోవాలన్నా ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు ఇవాళ పేద విద్యార్థులకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తాం అదే కాకుండా నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మనం అవి చూపించి కేసీఆర్ ఏమన్నాడా డబ్బా ఇండ్లు ఇవ్వన్నాడు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వద్దు అన్నాడు నేను ఈడున్న మా అక్కలు పెద్దమ్మని అడతాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి వచ్చిందా మీ ఊర్లో వచ్చిందా మీ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో వచ్చిందా డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకెవరికన్నా వచ్చిందా మీకెవరికన్నా వచ్చిందా ఈ పక్కన సన్నాసి మా నాగర్ కర్నూల ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దరిద్రుడా నువ్వు మాత్రం నూట యాభై బెడ్రూమ్లు పది ఎకరాలల్లో ప్రగతి భవన్ పేరు మీద కట్టుకున్న దుర్మార్ కూడా మా జీవితాలను తగలబెట్టి మా త్యాగాల పునాదుల మీద నూట యాభై బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాం అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేద ఇల్లు లేని వాళ్లకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు మిత్రులారా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్క ఎంత వస్తుంది పెన్షన్ ఇంతేనా ఇంతే కాదు ఇంత అంటే ఇంతనే ఓ పిల్లలు ఎంత ఇంత అంటే రెండు వేలే కదా రెండేనా రెండేనా రెండే కదా కేసీఆర్ ఉంటే రెండు వస్తుంది ఇంతే కదా మీరు కేసీఆర్ని నెల బొంద పెట్టుర్రీ వచ్చే నెల గింతిస్తా గింత ఎంత ఇది ఎంత చెప్పలేమా గొంతు లేదా కేసీఆర్ కినిపియాలి గట్టిగా చెప్పురి అక్క ఎంత ఇది కేసీఆర్ ఉంటే రెండు వేలు కేసీఆర్ను బొంద పెడితే నాలుగు వేలు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా పెద్దమ్మలకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మా కోడళ్లకు మా అక్కలకు రెండు వేల ఐదు వందలు నగదు వస్తుంది మరి చూడురు మీరే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం లాభం ఉందో మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి నాగర్ కర్నూల్లో ఆ జనార్దన్ రెడ్డిని చూసారు ఈ జనార్దన్ రెడ్డిని చూశారు కొత్త చూడనికేం లేదు ఎనక్కడికి ఎవడో పుట్టింటి గొప్పతనాలు అంటే మేనమామకు చెప్పిండ అమ్మ పుట్టింటి గొప్పతనాలు ఇవాళ ఇద్దరు జనార్దన్ రెడ్లు వాళ్ళ గొప్పతనం మనకి చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఏం చేసిండ్రు చూసిండ్రు అందుకే మిత్రులారా ఆ ఉప్పేందో పప్పేందో మీకు తెలుసు వాళ్ళిద్దరు జాతకాలు ఏందో ఒకరికొకరు చెప్పారు అందుకే ఈడికొచ్చిన మిత్రులందరికీ ఇవాళ నాగర్ కర్ణుల నుంచే డాక్టర్ రాజేష్ రెడ్డిని ఇరవై ఐదు వేల మెజార్టీతోని నాగర్ కర్నూలు గెలిపించండి మీ వట్టం పూర్తి చేసే బాధ్యత నాది ఏ కాగితం రాజేష్ తెచ్చినా ఏ కాగితం అభివృద్ధి కోసం పేదల కోసం ఈ నాగర్ కర్నూలు కోసం దామోదర్ రెడ్డి గారు తెచ్చినా కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి అక్కడికక్కడ వందల వేల కోట్ల నిధులు మీ ప్రాంత అభివృద్ధికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా నాది జిమ్మదారి అని చెప్పి ఈ మిత్రులందరికి చెప్తున్నా మిత్రులారా ఆలోచన చేయండి వాడో వీడో కాదు ఇవాళ మీ బిడ్డకు మీ పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది ఈ పార్లమూరులో ఉన్న పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీలు గెలిపించండి రాష్ట్రంలో ఈడ పద్నాలుగు మీరు గెలిపించండి రాష్ట్రంలో వంద సీట్లు తెచ్చే బాధ్యత నాది ఇవాళ మీ వాడిని మీ బిడ్డను మన కష్టాలు నాకు తెలుసు నేను ఈ మట్టిలో పుట్టిన రేపు చనిపోతే ఈ మట్టిలో కలుస్తా నాకున్న బాధ నాకున్న దుఃఖం నాకున్న అనుబంధం నాకున్న తాపత్రయం నాకున్న పట్టుదల ఏ బిడ్డకు ఉండదు మీ పాలమూరు బిడ్డను ఆశీర్వదించండి మీ పాలమూరు బిడ్డను మీ బిడ్డగా చూడండి మీ సోదరుడిగా చూడండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది వెయ్యి జన్మలు ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను ఒక జడిపిటీసిగా ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా పనిచేసిన ఇరవై ఏండ్లు కొట్లాడినా కడుపు కట్టుకొని కొట్లాడినా కడుపుల పేగుల దగ్గర వరకు రాబోయే ఇరవై ఏంలు మీ సేవలో ఉంటా మీకోసమే ఈ జిల్లా కోసమే నా జీవితం అంకితం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం మీరందరూ సహకరించండి మీరందరూ ఆశీర్వదించండి సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరూ చే పాకి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా రెడీ కదా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి

జై కాంగ్రెస్ జై జై కాంగ్రేస్ంది ఉంది నేను బాయ్ అంటే మీరేమనాలి ఏమంటారా ఓ సోదరు గారు అప్పటి నుంచి గట్టిగా అరిచి కదరా నాయన అలచిపోయిరా అప్పుడే అలిచిపోయిరా బాయ్ 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 Bye, 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 bye,